సుజనా చౌదరికి ఎంత కష్టం వచ్చింది తాజాగా మాజీలో అవ్వబోతున్న రాజ్యసభ ఎంపీల్లో సుజనా చౌదరి చాలా కీలక వ్యక్తి మిగిలిన వాళ్ళ వ్యవహారం ఎలాగున్నా సుజనాకు మాత్రం పెద్ద కష్టమే వచ్చింది అదేంటంటే తాను రిటైర్ అయిన తర్వాత తిరిగి టీడీపీలోకి వచ్చేయాలా లేకపోతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీలోనే కంటిన్యూ అవ్వాలా బీజేపీలోనే కంటిన్యూ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రానికి సంబంధించిన విజయసాయిరెడ్డి సుజనా చౌదరి టీజీ వెంకటేష్ పదవీకాలం ముగిసిపోతోంది విజయసాయికి మళ్ళీ రెన్యువల్ ఖాయమనే అనుకుంటున్నారు ఇక టీజీ విషయంలో ఆలోచించడానికి ఏమీ లేదు ఎందుకంటే టీజీ మాజీ అవ్వక వేరే దారి లేదు మిగిలిన సుజనాకు కూడా మాజీ అవ్వక తప్పదు అయితే మాజీ అయినా బీజేపీలోనే కంటిన్యూ అవ్వక తప్పని పరిస్థితులు వెంటాడుతున్నాయట ఈయన మనిషి మాత్రం బీజేపీలోనే ఉన్నా మనసంతా చంద్రబాబు నాయుడు దగ్గరే తిరుగుతుంటుందని అందరికీ తెలుసు స్వతహాగా చంద్రబాబు మనిషే కానీ అవసరార్థం మనటి ఎన్నికల ఫలితాల తర్వాత మరో ముగ్గురితో కలిసి బీజేపీలోకి ఫిరాయించారు సరే చరిత్రను వదిలేస్తే పదవీకాలం అయిపోయింది కాబట్టి మళ్ళీ వెంటనే తన మాతృ సంస్థ టీడీపీలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి కారణాలు ఏంటంటే ఆయనపై ఉన్న కేసులే బ్యాంకుల ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సిబిఐ ఈడీ ఆయనపై అనేక కేసులు నమోదు చేసింది ఇదంతా టీడీపీలో ఉన్నప్పుడే జరిగింది ఈరోజు రేపో అరెస్ట్ కూడా ఖాయమనే అనుకుంటున్న సమయంలోనే ఎన్నికలు జరిగాయి ఫలితాల తర్వాత కేసులు అరెస్టుల భయంతోనే సుజన బీజేపీలోకి ఫిరాయించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే సరే అప్పటికే కేసులున్న వారిని బీజేపీ కూడా ఎందుకు చేర్చుకున్నదంటే మన దరిద్రానికి ఆ పార్టీ కూడా శుద్ధపోస కాదు కాబట్టి ప్లస్ రాజ్యసభలో ఎంపీల అవసరం ఉంది కాబట్టి మరి ఇప్పుడు పదవి అయిపోయిన తరువాత ఎందుకు కంటిన్యూ అవుతారు ఎందుకంటే ఆయనపై ఉన్న కేసులు అలాగే ఉన్నాయి కాబట్టి సుజనా కనుక బీజేపీని వదిలేసి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోతే వెంటనే సీబీఐ ఈడీ విచారణ స్పీడ్ చేసే అవకాశం ఉంది అప్పుడు అరెస్ట్ తప్పదంటారేమో అందుకనే మరికొంతకాలం బీజేపీలోనే కంటిన్యూ అవ్వక తప్పని పరిస్థితి